ఈరోజు స్వామి వివేకానంద యొక్క 158వ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే ఈరోజు యువత దేశంలో ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఆ యొక్క వింత పోకడలు, వికృత చేష్టలు, వాళ్ళ యొక్క జీవితాలని నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులలో మన గ్రామంలో ఆ యొక్క మహనీయుడి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మన గ్రామం యొక్క అదృష్టం. కాబట్టి వారి వివేకానందుడికి సంబంధించిన ఒక 4-5 విషయాలు మీ ముందుంచి తొందరగానే ముగిస్తాను, ఎందుకంటే వారి గురించి ఎంత చెప్పినా సరిపోదు మనకు సమయం. కాబట్టి ముఖ్యమైన విషయాల్ని మనం చెప్పుకొని ముగించుకుందాం. మనకి ఇందాక మన ఎస్ఐ గారు చెప్పినట్టు వారు స్వామి వివేకానంద 1863 జనవరి 12వ తేదీన బెంగాల్లో జన్మించడం జరిగింది. వారి యొక్క తల్లిదండ్రులు భువనేశ్వరి దేవి, విశ్వనాథ్ దత్త. ఆ యొక్క వివేకానందుడికి నరేంద్రనాథ్ దత్త అని పేరు పెట్టారు. కాలక్రమంలో స్వామి వివేకానందగా పేరు మార్చడం జరిగింది పని విధానాన్ని బట్టి. అయితే స్వామి వివేకానందుడికి చిన్నప్పటి నుండే అతని యొక్క తల్లి భువనేశ్వరి దేవి ఆ యొక్క రామాయణ మహాభారతాల గురించి చెబుతూ ఆ యొక్క క్రమశిక్షణ, ధ్యానం ఇవన్నీ నేర్పించింది. దాని కారణంగా వివేకానందుడు గొప్ప ఒక యుగద్రష్టగా కావడం జరిగింది. వివేకానందుడు వ్యక్తి అనే కంటే శక్తి అంటే సరిపోతుంది ఆ పదానికి. ఆ విధంగా వివేకానందుడు చిన్నప్పటి నుంచే ఆ యొక్క సేవా కార్యక్రమాలు, ఎలా అంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ అతని బర్త్డేకి ఒక డ్రెస్ కొనిస్తుంది, కొత్త డ్రెస్సు. చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఎవరైనా ఇంటికి దాన ధర్మాలు చేయాలని వస్తే ఇంట్లో ఏదుంటే అది ఇచ్చేవాడు, అతని చేతిలో ఏదుంటే అది ఇచ్చేవాడు. వాళ్ళమ్మ విసుగు చెంది వీడు ఇంట్లో ఉన్న వస్తువులందరినీ అన్నిటినీ అందరికి ఇచ్చేస్తున్నాడని చెప్పేసి పైన ఒక రూమ్లో బంధించేస్తుంది, తాళం వేస్తుంది. అప్పుడు ఒక భిక్షగాడు వస్తాడు. భిక్షగాడు వస్తే అతని ఒంటి మీద వస్త్రం ఉండదు, కేవలం కింద ధోతి మాత్రమే ఉంటుంది. భిక్షాంతి అయినా కానీ వెంటనే ఆ కిటికీలో నుంచి అతని మీద ఉన్న డ్రెస్సును తీసేసి విసిరేస్తాడు. అంటే చిన్నప్పటి నుంచి ఒక సేవాగుణం అతని తల్లి నేర్పిన కారణంగా ఆ విధమైన సేవాగుణం అతను అలవాడింది. ఆర్యల సంఘ ప్రస్తుత అధ్యక్షులు, అలాగే ఆర్ఎస్ఎస్ బౌద్ధిక్ ప్రముఖ్ గారు, అలాగే మీ అందరికీ వివేకానంద జయంతి శుభాకాంక్షలు. వివేకానందుడు అసలు పేరు నరేంద్ర దత్త. ఇతను బెంగాల్లో జన్మించినాడు. బెంగాల్లో జన్మించి మన యొక్క సంస్కృతిని, మన ధర్మాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసినాడు. ఇండియన్స్ ఎట్లా ఉంటారు, హిందువుల యొక్క ధర్మం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క నడవడికలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ ప్రపంచానికి తెలియజేసిన ఒక గొప్ప వ్యక్తి. ఒక యజ్ఞం సమిదగ మన జీవనం, భరత మాత పాదాలకు మౌవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. సంఘటనం ఒక యజ్ఞం సమిదగ మన జీవనం, భరత మాత పాదాలకు మువ్వలం, ఆమె మోము పైన చిరునవ్వులం. గలగల పారే ఆజల పాతం, నిలిచిందా తన కోసం ఏనాడైనా. మిలమిల మెరిసే ఒక అగ్నికణం, మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా. తరతరాల భారతీయ తాపసులది మార్గం, ఆత్మలో నివేదనం అమ్మకు నీ రాజనం. సంఘటనం ఒక యజ్ఞం సమిదగ మన జీవనం, భరత మాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భూమి పొరలలో పురుడును పోసే రైతు రాశాడా తన పేరును ఏనాడైనా. ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాళ్ళు ఏనాడైనా. విశ్వశాంతి సందేశం హైందవ జీవన సారం, జనని జన్మ కారణం జన్మభూమి దీరుణం. సంఘటనం ఒక యజ్ఞం సమిదగ మన జీవనం, భరత మాత పాదాలకు మువ్వలం, ఆమె మోము పైన చిరునవ్వులం.
మమతల సిరులై తన్మయ జరులై మనం సాగాలి సమరమున సాగిన శరమై కోవెల గంటై కోశి ఆశల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై కర్మఫలం ఆశించని ధర్మ పౌరులం మనం జయ జయ మే మాతరం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమిదగ మన జీవనం భరత మాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం ఆమె మోము పైన చిరునవ్వులం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని అప్డేట్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి.